Come on! Jethulu! 98. వంద రౌండ్లు పూర్తయిపోయాయి సార్. ఆహా, తొంభై ఆరే, ఇంకా నాలుగు రౌండ్లు ఉన్నాయి. పరిగెత్తు సార్. రాన్ ఏంటి, టైర్డ్ అయిపోయావా? సర్లే, నువ్వు అడిగినట్టుగానే మూడు నెలలు ఇంక్రిమెంట్ శాంక్షన్ చేస్తున్నాను. హ్యాపీ? బాటమ్స్ అప్. ఏంట్రా కాంతారావు, లేట్గా వచ్చావు. రాంగ్ రూట్ లో వస్తుండే పోలీసుడు పట్టుకున్నారా? అలాగా, మరి నిన్న నేను పోలీస్ ఎదురుకు రాంగ్ రూట్ లో వచ్చాను, మరి నన్ను పట్టుకోలేదా? చూసి కూడా పట్టుకోలేదా? ఎందుకని? నేను వాళ్ళ ముందు బండి తోసుకుంటూ వచ్చా. ఎరా శివ, మన రొయ్యి మీసాల మేనేజర్ గారు రాత్రి నేను స్టేడియంలో 96 రౌండ్లు కొట్టించాడంట. నిజానికి 100 రౌండ్లు కొట్టాను రా. నాలుగు పప్పులు తినేసి వాడు దొంగ కౌంట్ చెప్పాడు. వీడేంట్రా, మనకు పనిష్మెంట్ ఇచ్చి మన బాధలు వాడేంజాయ్ చేస్తుంటాడు. అందుకే నన్ను పరిగెత్తమన్నప్పుడు అంతా మూడో రౌండ్ గా పడిపోతుంటా. ఆడు మిలిటరీలో ఏదో పెద్ద పోస్ట్ పొడిసి వచ్చి చెప్తాడు, కానీ నిజానికి అక్కడ రొట్లు కాల్చేవాడంట్రా అన్నా. అక్కడ ఆడు తప్పు చేస్తే ఆడికి వేసిన శిక్షలన్నీ ఇక్కడ శారీస్ లాగా మనకేసి మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు రా. అయినా 1000 రూపాయలు ఇంక్రిమెంట్ కోసం వాడు చెప్పినట్టు నువ్వు చేయడం ఏంట్రా? అసలు మీరు పని ఎందుకు చేస్తున్నారా? ఏదో కొంచెం మగాళ్ళం అనిపించుకుందామని. మీరు మగాళ్ళు అనిపించుకోవడానికి పని చేస్తున్నారు. నేను మనిషిని అనిపించుకోవడానికి పని చేస్తున్నాను. నువ్వు ఏందన్నా చెప్పరా, మన మేనేజర్ గారు మాత్రం పెద్ద రాక్షసుడే. కాంతారావు సార్, మీరా? ఎంతసేపు సార్ మీరు వచ్చి? నేను వచ్చి ఎంతసేపు అయితేనే కానీ, రొట్టెలు కాల్చినోడు శాడిస్టు రాక్షసుడు అంటున్నావు, ఎవరిని? రావణాసురుడిని సార్. ఏదో రామాయణ మ్యాటర్ వస్తేను. అలాగా, నేను ఇంకా నన్నేమో అనుకున్నా. మిమ్మల్ని ఎందుకంటాను సార్, మీరు చూడడానికి అలా కనిపించినా మీ మనసు వెన్న. కరెక్ట్. నా వెన్న లాంటి మనసుతో నీకు చిన్న పనిష్మెంట్. పనిష్మెంట్? ఎందుకు సార్? నేను లేనప్పుడు నా గురించి నోటికొచ్చినట్టు వాగినందుకు. సార్ అది షట్ అప్. నీకు పనిష్మెంట్ కావాలా, డిస్మిసల్ ఆర్డర్ కావాలా? నూతులో దూకుతావా, గోతులో దూకుతావా అంటే ఏం చెప్తాను సార్? మదర్దే కానివ్వండి సార్. నువ్వు చిన్నప్పుడు ఉప్పమ్మా ఉప్పు అని ఉప్పాట ఆడుకున్నావా? ఆడాను సార్. ఇప్పుడు అదే ఆటని వీడిని ఎత్తుకుని ఫ్యాక్టరీ చుట్టూ ఆడు. నేను రెడీరా సార్. ఈ నెత్తుకుని ఉప్పాట, కనీసం ఈ రెక్కలు కూడా నేను ఎత్తలేను సార్. నేను జస్ట్ 140 కే చేశారా అంతే. ఓ సిగరెట్ ఇవ్వు. టైం ఎంతైంది? ఐదైంది. అదేంటి, వాచ్ చూడకుండా అటు చూసి చెప్తున్నావు? ఆ వస్తున్న కుర్రాన్ని చూసి చెప్పేయచ్చు, వాచి అవసరం లేదు. అంటే కుర్రాడు నడిచొచ్చే గడియారమా? అవును, సూర్యుడు ఉదయించడం అన్నా లేట్ అవుతాడేమో గాని ఆ కుర్రాడు ప్రతిరోజు 5 ఇంటికల్లా ఇక్కడికి వచ్చేస్తాడు. హలో శివ. హాయ్ బాస్. హాయ్. కంగ్రాట్స్ అండి అరుణ గారు, మిమ్మల్ని మన ఓనర్ గారు దత్తత తీసుకున్నారటగా. ఏంటండి మీరు అనేది? లేకపోతే మరేంటండి, 5 అయ్యేసరికి మన ఓనర్ గారే వెళ్ళిపోతున్నారు. మిగతా వర్కర్స్ అందరు వెళ్ళిపోయినా కూడా మీరు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. వెళ్ళండి. అయిపోయిందండి, వస్తాను. ఓకే. రే మామా.
ఏంట్రా దాన్ని ఏమనుకురా బాబు ఎనకాడు ఇన్నాడంటే ఇరగదీస్తాడు మొన్న మన భాషగాడు చిన్నగాడు హాస్పిటల్లో జాయిన్ అయింది వాడి వల్లే నమస్తే నాన్న ఎవర్రా रोजू उ कदम्मा चे सिग्गे मनि पशु दब अटार मशि पशु का मृग दुर्मार्गुन अंतं देवड़ अवतारा दुर्मार्गुन अंतं ये देवड़े रूप में वस्ताड़ो यादव पनई रा पंपच तेड़ वो ये आस्ति तमुण्णी चंपावो आस्ति मतदी अंटे चंपेस्ता దాని మొహంలోకి చూస్తా మాట్లాడాలన్నా నాకు ఏదోలా ఉంటది బావుందిరా చాలా బావుంది ఊరోళ్ళందరికీ నీ ఎదురుకుండా నిలబడాలంటే భయం నీకేమో దానికి ఎదురుపడాలంటే భయం ఇలా అయితే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత మీ కాపురం దాగుడుమత్తల దండా కొరైపోద్దేమో ఏంటి బాబాయ్ ఏదో పెళ్ళి కాపురం అంటున్నావు వచ్చావా దా వీడు పెళ్ళికి తెగబోబులాడు పడిపోతున్నాడు నీ కూతురు నొప్పించి ఎలాగని పెళ్లి చేసే అలాగే చేద్దాం ఈ సంవత్సరంతో చదువు పూర్తయిపోతుందిగా అయితే ఓకే పో బాబాయ్ పెళ్లి మాట ఎత్తావంటే నాకు సిగ్గుగా ఉంటది ఆ అస్సస్సస్సస్స ఇడికి సంపడమే తెలుసు అనుకున్నాను సిగ్గుపడడం కూడా తెలుసు అన్నమాట రషీద్ ఇంకోసారి మాటలతో చెప్పడం ఉండదు ఆలోచించుకో బంగారి నీకు ఎన్నిసార్లు చెప్పాలి మావయ్య నా పేరు బంగారి కాదు వర్ష అని అది చిన్నప్పటి నుంచి అలవాటై ఈ డబ్బుంచుకో నేను వెళ్తోంది కాలేజీకి షాపింగ్ కి కాదు ఏదైనా అవసరం ఉంటదని అక్కర్లేదు నా బంగారి కోపంలో కూడా చాలా ఆనందంగా ఉంటది బాబాయ్ అయితే ఓకే రావణాసురుడి దగ్గర నుండి రావు గోపాలరావు దాకా దుర్యోధన దగ్గర నుండి దూద్ యాదవ్ గారి దాకా
ఈ విలన్లందరికీ లేడీస్ వీక్నెస్ అంటే నాకు అర్థం కాకుండా ఉంది.